Hi viewers, welcome to Miniature Village Foods. మనందరికీ ఇష్టమైన వినాయక చవితి వస్తుంది కదా, మరి ఆ వినాయకుడికి నచ్చిన నైవేద్యాలు కూడా పెట్టాలి కదా. మరి ఆ నైవేద్యాలలో అందరూ ఎక్కువగా పెట్టే పొంగలి ఈరోజు ఎలా చేయాలో మన ఈ ఛానల్లో చూద్దాం. దీనికోసం బియ్యాన్ని పెసరపప్పుని ముందుగా నానబెట్టుకోండి. పాలు బాగా వేడైన తర్వాత ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని పెసరపప్పుని అందులో కలిపి ఉడకనివ్వండి. మనం పాలల్లో వేసిన బియ్యం పెసరపప్పు బాగా ఉడికాక అందులో మనం ముందుగా తరిగి పెట్టుకున్న బెల్లాన్ని కలుపుకోవాలి. మనం వేసిన బెల్లం పొంగలిలో బాగా కలిసేంత వరకు మంచిగా కలుపుకోవాలి. చివరిగా పొంగలిలో డ్రై ఫ్రూట్స్, ఇలాచీ కలిపి బాగా కలుపుకోవాలి. అన్నీ బాగా కలిసిపోయాయి కదా, ఇప్పుడు ఇందులో కొద్దిగా నెయ్యిని కలపండి. అంతే, మన పొంగలి తయారైపోయింది. ఇలాంటి ఎన్నో కొత్త వీడియోస్ని చూడాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి.